అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీ అందరి ఆదరా విధానాలతో, సహాయ సంఘాలతో, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా మీద ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఉద్యోగులు చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఉద్యోగులు అంతా ఉండాలి, ఉద్యోగుల సహకారం ఉండాలి, ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ఏ ప్రభుత్వమైనా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఆఫీసులో పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ప్రభుత్వం, ఎంఆర్ఓ తీవ్రంగా లభిస్తే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అంటే మా అందరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు నిర్వహిస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో జరిగే ప్రతి పనికి మనం కూడా ఎంతో కొంత మంచి జరిగితే మనకు మంచి జరుగుతుంది, చెడు జరిగితే ఆ చెడులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పిస్తున్నాం. ఇంతేకాక మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు, మా మీద బయలుపోతే ఉద్యమం చేస్తే నోటీసు ఇచ్చినారు, కేసు పెట్టినారు అని. అన్నిటా నా మీద రెండు కేసులు పెట్టారని బాధపడతాను, నా మీద 19 కేసులు పెట్టింది ప్రభుత్వం, అది నేనేం బాధపడలేను. నా కోసం నేనేం చేయలేదు, ప్రజల కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల సమస్యల కోసం జరిగే పోరాటంలో కేసులు పెట్టారు, ఎంతవేళలేదు. నేను ఒకటే ఆశిస్తా ఉన్నా, ఉద్యోగులను ఈ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు సాధిస్తూ ఉండవు. ఇది ఉద్యోగులకు స్నేహహస్తం చేసే ప్రభుత్వం, ఉద్యోగులకు సముచితమైన గౌరవ మర్యాదలు కట్టే విధంగా చూసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. రాయదుర్గం వరకు వస్తే 2014-19 మధ్యకాలంలో నా పరిపాలన చూశాను, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఆపద జరిగినా దానికి వెంటనే స్పందించి అవసరాన్ని తీర్చాము, ఆపదలను రావాలని అనుకున్నాం. ఈఐడీఏలు కూడా అట్లాగే ప్రజలకు దగ్గరగా, ఉద్యోగులతో స్నేహంగా, అధికారులందరి సహాయ సహకారాలతో మంచి పరిపాలన అందిస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను.